హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం లూలాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చలికాలం అవ్వడంతో ఏమో పువ్వులు అయితే సరిగ్గా పూయట్లేదండి చెట్లకి. కొన్ని కొన్నే పూస్తున్నాయి. ఆ పూసిన కాసిన్ని పువ్వుల్ని కూడా చూసి మురిసిపోతూ ఉంటాను నేను. నాకు చాలా ఇష్టము మొక్కలు అంటేను. ఇంకా పొద్దున్నే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు వీడియోలో అయితే కుకింగ్ రెసిపీ ఏమీ లేదండి. ఎందుకు అంటే జీవన్కి కాస్త ఒంట్లో బాగాలేదు. ఇంకా సరే పెద్దగా వంట అయితే ఏమీ చేయలేదు. ఇంక ఇంట్లో పనులు అయితే అవుతున్నాయి. ఈలోపు నేను పని చేసుకుంటుంటే మా మేడ్ వచ్చింది. వచ్చి అమ్మ చెట్టుకాయలు చాలా ఉన్నాయి కదా తెంపుకుంటాను అని అడిగింది. అలాగే తెంపుకో దానికి ఏముందిలే అని అన్నాను. అయితే జాంకాయలు చాలా తీయగా ఉంటాయండి మా చెట్టుకాయలు. నిజంగా తిన్నవాళ్ళు ఎవరైనా అంటారు. ఒకసారి కోసుకెళ్ళింది బాగున్నాయి అని చెప్పి. వాళ్ళ అన్నయ్యకి షుగర్ ఉందిట, అందుకని చెప్పి ఇష్టంగా తింటాడమ్మా జాంకాయలు అయితే తినొచ్చు కదా అని చెప్పి వచ్చి అడిగింది. ఇంకా కృష్ణ హెల్ప్ తీసుకొని కాస్త జాంకాయలు అయితే కోసుకుంటుందండి. మీలో ఒకళ్ళు కామెంట్లలో అడిగారండి, సబ్స్క్రైబరు ఐ థింక్ జ్యోతి గారు అనుకుంటాను. మీకు కజిన్స్ ఎవరు లేరా అండి? మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరా అని అడిగారు. ఎవరు లేరండి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయారు. చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మా తమ్ముడు మాత్రం ఒకటే క్లాస్ చదివాము చిన్నప్పటి నుంచి కూడాను. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మేమిద్దరం ఒకటే క్లాస్ చదువుతూ వచ్చాము. అయితే వాడు నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు, అమ్మ చనిపోయారు, నాకు ఒక తమ్ముడు. నా మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత మా నాన్న చనిపోయారండి. 2007లో నాకు మ్యారేజ్ అయింది. 2008లో నాన్న చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి తాతయ్య నానమ్మ దగ్గరే ఉన్నాను నేను. అమ్మ చనిపోయినప్పటి నుంచే తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను నేను. చదువుకోవడము అంతాను తాతయ్య నానమ్మ ఇంట్లోనే ఉన్నాను. పెళ్ళి మాత్రం బాబాయ్ పిన్ని చేశారు. అత్తయ్య సంబంధం చూడడము కుదుర్చడము అంతా నిల్చొని చేయడము అత్తయ్య అయితే. పీట్ల మీద కూర్చొని పెళ్ళి అంతా బాబాయ్ వాళ్ళు చేశారు. ఇలా నాకు మ్యారేజ్ అయ్యింది. ఇంకా బ్రదర్స్ అయితే తమ్ముడు ఒకడు. సిస్టర్స్ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే అన్నమాట. ఇంకా మేమిద్దరము చిన్నప్పుడు అయితే చాలా ఇదిగా ఉండేవాళ్ళము. ఏ రోజు కూడా గొడవ పడింది కానీ, వాడు నేను అరుచుకుంది కానీ కొట్టుకుంది కానీ ఇలాంటివి కూడా ఏమీ లేదండి. ఎప్పుడు వాడు నేను నాతోటి బాగుండేవాడు, నేను వాడితో బాగుండేవాళ్ళము. మేము సరదాగా గొడవ పడిన రోజులు కూడా మాకైతే గుర్తు కూడా లేదు ఇద్దరము. నేనైతే ఎంత అల్లరి చేస్తానో వాడు అంత సైలెంట్గా ఉండేవాడు అన్నమాట. మా ఇంట్లో నేనే ఎక్కువ వాగుడుకాయని, వాగుతూ ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉండేదాన్ని. వాడు మాత్రం ఎప్పుడు సైలెంట్గానే ఉండేవాడు. ఇంకా వాడు ఏంటంటే వాడికి కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి 5 ఇయర్స్ బ్యాక్ వాడు చనిపోయాడు అన్నమాట. దాంతో అమ్మ 9th క్లాస్లో అమ్మ పోవడము, మ్యారేజ్ అయిన తర్వాత 2008లో నాన్న పోవడము, తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ 5 ఇయర్స్ బ్యాక్ తమ్ముడు పోవడము జరిగింది. ఇంకా దాంతో నాకు పెద్దగా తోడబుట్టిన వాళ్ళని వెళ్ళడము రావడము పుట్టిల్లు అని ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఎంతసేపు మా అత్తగారి ఇంట్లోనే అన్నమాట పిల్లలు, నేను అత్తమ్మ ఈయన ఇలాగే ఉండేది. ఇంకా వెళ్తే హైదరాబాద్ అత్తయ్య ఉంది కదా చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఎక్కువ శాతం ఇంకా పిల్లలు పెద్దగా అవుతూ వచ్చే కొద్దీ ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి, వాళ్ళ చదువులు వాళ్ళ పనులు సంసారం గోల్లో పడిన తర్వాత. ఇంకా అమ్మ ఉన్నా ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా బోల్డ్ అన్ని వెనక ముందు మనం చూసుకొని అన్నీ సదురుకొని చేసుకొని బాధ్యతలు ఎక్కువ అయిపోతాయి కదా మ్యారేజ్ అయిన తర్వాత. ఎవరికైనా అంతేను, అమ్మో మా ఆయన ఏం తింటాడో మా పిల్లలు ఏం తింటారో ఎలా ఉంటారో అనుకుంటూ ఉంటాం కదా. నేను నా మనసుకి నేను అలాగే సదిరి చెప్పుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడైనా మనసుకి బాధ అనిపించినా సంతోషం అనిపించినా వెంటనే షేర్ చేసుకునేదే అమ్మతోటి అక్క చెల్లెళ్ళతోటే. జనరల్గా ఆడవాళ్ళు ఎవరైనా సరే నాకు అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు వస్తుంది, డెఫినెట్గా రాకుండా ఏమి ఉండదు. వచ్చినప్పుడు నేను ఆ మొక్కలతోటే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన సినిమా చూడడము లేకపోతే మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేయడము అలా చేస్తూ ఉంటాను. మళ్ళీ కాస్త ఆ ఫీలింగ్ అనేది కాస్త తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఇంట్లో ఈ ప్రపంచం మళ్ళీ అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఇందులోనే ఉండిపోతూ ఉంటాను. జీవన్కి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి, వాడికి గవద బిళ్ళలు అంటారు కదా దవడ దగ్గర ఉబ్బిపోతుంది. అలా అయ్యిందనమాట. పాపం వాడు వెర్రివేదో పొద్దుటి నుంచి చాలా అవస్థ పడుతున్నాడు. నైట్ అంతా పడుకోలేదు అసలు ఆ నొప్పికి. ఇంకా వాడిని లేపి కాస్త పాలైతే పట్టించాను. వంట వచ్చేసి సింపుల్గా వంకాయ కూర చేసేసాను, చారు పెట్టాను. ఇంకా పెద్దగా ఎవరు తినట్లేదు. ఇంకా వాడికి అలా ఉంది. సరే ఇంట్లో పిల్లలకి సరిగా లేకపోతే మూడ్ ఆఫ్గా ఉంటుందండి, ఏం పెద్దగా హుషారుగా ఏం పని చేయబుద్ది కాదు. ఇంకా లంచ్ అయితే అలా సింపుల్గా అయితే చేసేసాను. ఇంకా చూస్తూనే సాయంత్రం అయిపోయింది. మొక్కలకి నీళ్ళు అయితే పోస్తున్నాను.
చెప్పాను కదా నా టైంపాస్ అంతా ఇలా గడిచిపోతూ ఉంటుందని. ఇంకా మొక్కలు గులాబీలు అయితే కృష్ణ చాలా ఇష్టంగా పెట్టాడండి ఆ మొక్క. చక్కగా పూలు పూస్తుంది. ఇది పారిజాతం చెట్టు కూడా వాడికి చాలా ఇష్టము. కృష్ణకి రాములవారి పువ్వులు అని అంటుంటాడు. వాడికి బాగా నచ్చి తెచ్చుకున్నాడు అనమాట పారిజాతం చెట్టు. కాకపోతే దానికి పెద్దగా ఎండ పడట్లేదు. ఆ తులసి మొక్క ఒకటి దాని మీద పడిపోతుంది. దాంతో అది సరిగా ఎదగడం లేదు అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా మొక్కలన్నిటికీ సాయంత్రం నీళ్ళు అయితే పోస్తున్నాను. ఈ పనంతా ఇంకా కంప్లీట్ చేసేసుకుంటే జీవన్కి మాత్రం అసలు వాడేమీ తినలేదు అసలు. సరే వాడిని కాస్త ఏదో మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణ అమ్మ ఏంటమ్మా అలా నడుస్తున్నావు అంటే అయితే ఇలా నడవనా స్టైల్గా అని చెప్పి అన్నాను. కాసేపు అక్కడ ఏదో జోక్ వేసుకొని నవ్వుకున్నామన్నమాట. ఇంకా జీవన్ కోసం అయితే వాడు ఏమీ తినట్లేదు కదా అని సగ్గుబియ్యం జావ పెడదాము అని చెప్పనని అప్పటికప్పుడు సగ్గుబియ్యం జావ అంటే వాటిని నానపోసుకోవాలి, అవి కాసేపు నానాలి, ఉడకాలి, చాలా టైం పడుతుంది. వాడేమో ఏమీ తినట్లేదు, నీరసం వస్తుంది అంటున్నాడు. అందుకని చెప్పి నేను వాటిని మిక్సీ పట్టేశాను. నేను ఎప్పుడు ఇలాగే చేసేస్తానండి ఇన్స్టెంట్గా. ఎందుకంటే ఆ సగ్గుబియ్యము బియ్యంగా ఉడికించాలి, టైం పడుతుంది ఒకటిను. పైగా అవి నోట్లో తగులుతూ ఉంటే ఈ పిల్లలేమో తినరు. అందుకని చెప్పి మిక్సీలో రవ్వలాగా చేసేస్తానన్నమాట, మెత్తగా బొంబాయి రవ్వలాగా అనుకోండి. అలా మెత్తగా మిక్సీ పట్టేసేసి ఇంకా దాన్ని ఒక గరిట పిండి వేసేసుకొని సరిపోయేంత నీళ్లు పోసుకొని నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కలిపేసేసి జావ కాచేస్తున్నాను. ఇదేంటంటే తొందరగా కూడా ఉడికిపోతుంది మనకి. ఇంకా టైం ఎక్కువసేపు టైం కూడా ఏం పట్టదు. ఇంకా అవి లావుగా ఉంటేనే కదా సగ్గుబియ్యం అనేది ఉడకడానికి టైం పడుతుంది. నేనైతే దాన్ని రవ్వలా చేసేసాను కాబట్టి ఒక 5 నిమిషాలు జస్ట్ నీళ్లు మరిగితే చాలు మనకి చిక్కపడిపోతుంది. ఇందులోనేమో నేను పటిక బెల్లం వేశాను, పంచదార వేయలేదు, పటిక బెల్లం వేశాను. మామూలు బెల్లం కూడా వద్దులే, వాడికి మరి వేడి చేసిందో చలవ చేసిందో ఏమీ అర్థం కావట్లేదు. ఆ దవడలు అయితే వాచిపోయింది పిల్లాడికి, బాగా అవస్థ పడుతున్నాడు. సరే అందుకని పటిక బెల్లం వేసేసి సగ్గుబియ్యం జావ అయితే చేసేసాను. ఎప్పుడన్నా పిల్లలకి కడుపులో తేడా చేసినప్పుడు, పెద్దవాళ్ళకైనా ఏదన్నా తేడా చేసినప్పుడు మనం అప్పటికప్పుడు సగ్గుబియ్యం జావ ఈ రకంగా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. అయ్యో నానపెట్టలేదే, అయ్యో చేయలేదే, ఏం తాగుతారో ఏం తింటారో అనేది లేకుండా మిక్సీ వేసేసుకొని చక్కగా జావ కాచేసుకోండి. ఈజీగా పని అయిపోతుంది. ఇంకా వాడిని లేపి వాడికైతే కాస్త జావ పట్టిస్తున్నాను నేను. ఆ కాస్త జావ తాగడానికి కూడా ఎన్ని వేషాలు వేస్తాడో అసలు. టైం అట 12 మీదకి వస్తే ఇట ముళ్ళు ఇంకా తాగడం ఆపేస్తాడు ఇట. ఆల్రెడీ అది 12 పక్కనే ఉంది, అది ఇంకా 2 నిమిషాలు కూడా లేదు అది 12 మీదకి రావడానికి. ఇంకా అందుకు నేను తాగను, నాకు నచ్చలేదు అని అన్నాడు. సరే అందులోనే కొద్దిగా పాలు పోసి యాక్టింగ్ చేశామన్నమాట పంచదార వేసినట్టుగా. అప్పుడు ఇంకా ఫైనల్గా తాగుతున్నాడు.